నమస్కారం మనం ఇప్పుడు జపనీస్ లో కాలాలని ఎలా చెప్పాలి కాలాన్ని గాని అంటం కన్నా సమయాన్ని ఎలా చెప్పాలి సో అంటే డిఫరెంట్ టైమ్స్ అంటే ఇన్ జపాన్ సో డిఫరెంట్ టైమ్స్ ని ఎలా చెప్పాలి అని చెప్పేసి మనం చూద్దాం ఇప్పుడు కాలం అంటే ఇక్కడ నిన్న ఉద్దేశంలో ఉదయం మధ్యాహ్న కాలం సాయంకాలం రాత్రి సో వీటిని మెయిన్గా కాలం అంటాము వీటితో పాటు మనం నెల సంవత్సరాలను కూడా ఎలా చెప్తామో చూద్దాం సో ఇప్పుడు రోజు చూద్దాం రోజుని ఏమంటారు నిన్న మొన్న రేపు ఎల్లుండి ప్రతిరోజు సో వీటిని ఏమంటారో మనం ఇప్పుడు చూద్దాం ఒతొత్తోయ్ ఒతొత్తోయ్ అంటే మొన్న సో డే బిఫోర్ ఎస్టర్డే తర్వాత కినో కినో అంటే నిన్న ఎస్టర్డే హ్యో హ్యో అంటే ఈరోజు టుడే అషిత అషిత అంటే రేపు టుమారో అషిత అంటే రేపు టుమారో అసత్తే అసత్తే అంటే ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో మైనిచి మైనిచి అంటే ప్రతిరోజు మైనిచి అంటే ప్రతిరోజు ఇప్పుడు రోజులు అయిపోయినాయి తర్వాత వారాలకు వద్దాం సో వారాలకు వచ్చేసరికి షు అని వాడతాం అన్నమాట వారానికి షు అని వాడతాం అన్నమాట సెన్సెన్షు అంటే పోయిన వారానికి ముందు వారం ఏ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ సెన్సెన్షు అంటే పోయిన వారం అంటే లాస్ట్ వీక్ కోన్షు కోన్షు అంటే ఈ వారం దిస్ వీక్ రైషు అంటే వచ్చే వారం నెక్స్ట్ వీక్ సరాయిషు అంటే వచ్చే వారం తర్వాతి వారం ఏ వీక్ ఆఫ్టర్ నెక్స్ట్ వీక్ సరాయిషు మైషు అంటే ప్రతి వారం ఎవ్రీ వీక్ తర్వాత వచ్చేసరికి మనం సుఖీ అంటే మంత్ నెల సుఖీ అంటే మంత్ అని నెల అని అంటాము సో ఈ నెలని ఏ విధంగా చెప్తావో మనకు చూద్దాం సెన్సెన్ గెట్సు అంటే పోయిన నెల ముందు నెల ఈ మంత్ బిఫోర్ లాస్ట్ మంత్ సో దాన్ని సెన్సెన్ గెట్సు అని అంటాం అన్నమాట తర్వాత సెన్ గెట్సు అంటే లాస్ట్ మంత్ సెన్ గెట్సు అంటే లాస్ట్ మంత్ సో పోయిన నెల కోన్ గెట్సు అంటే ఈ నెల అంటే దిస్ మంత్ రాయ్ గెట్సు అంటే వచ్చే నెల అంటే నెక్స్ట్ మంత్ సరాయ్ గెట్సు అంటే వచ్చే నెల తర్వాతి నెల మాయ్సుకి అంటే ప్రతి నెల సో ఇక్కడ మామూలుగా నెల అంటానికి చుకి అంటాము ప్రతి నెల అంటానికి మాయ్సుకి అంటాము ఈ రెండు చోట్ల మాత్రమే చుకి అని వాడతాము కత్మాన్ని చోట్ల గెట్సు అని వాడతాం తర్వాత వచ్చేసరికి నెన్ అంటే సంవత్సరం ఇయర్ సో ఇయర్ని ఏ విధంగా మనం వాడతామో ఇక్కడ చూద్దాం ఒతొత్తోషి అంటే పోయిన సంవత్సరం ముందు సంవత్సరం ద ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒతొత్తోషి తర్వాత వచ్చేసి క్యోనెన్ అంటే పోయిన సంవత్సరము లాస్ట్ ఇయర్ కొతోషి అంటే ఈ సంవత్సరం దిస్ ఇయర్ రాయినెన్ అంటే వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ సరాయినెన్ తర్వాత వచ్చేసరికి సరాయినెన్ అంటే వచ్చే సంవత్సరం తర్వాత సంవత్సరం ద ఇయర్ ఆఫ్టర్ నెక్స్ట్ ఇయర్ తర్వాత మైనెన్ అనొచ్చు లేకపోతే మైతోషి ఎక్కువగా మైతోషి అని వాడతాం అక్కడ మైతోషి అంటే ప్రతి సంవత్సరము ఎవ్రీ ఇయర్ సో ఇప్పుడు మనం ఇయర్ ఎలా చెప్తామో చూసాము నెక్స్ట్ మనం సో ఇక్కడ ఉదయం అస అంటే మార్నింగ్ ఉదయం సో కేస అంటే ఈ ఉదయము మయస అంటే ప్రతి ఉదయము మయస అంటే ప్రతి ఉదయము తర్వాత హిరు అంటే ఆఫ్టర్నూన్ మధ్యాహ్న సమయం హిరు అంటే మధ్యాహ్న సమయం తర్వాత యుగత అంటే ఎర్లీ ఈవినింగ్ అంటే తొలి సంధ్యా సమయము
తర్వాత యోరు, యోరు అంటే ఈవినింగ్, ఈవినింగ్ అంటే సంధ్యా సమయం లేదా సాయంత్రం. తర్వాత వచ్చేసరికి బాన్, బాన్ అంటే నైట్ అంటే రాత్రి, బాన్ అంటే రాత్రి. యూబే, యూబే అంటే నిన్న రాత్రి అంటే లాస్ట్ నైట్, యూబే అంటే లాస్ట్ నైట్. కోన్ బాన్, కోన్యా, సో కోన్ బాన్ కానీ కోన్యా అంటే ఈ రాత్రి అంటే దిస్ నైట్. కోన్ బాన్ లేదా కోన్యా అంటే ఈ రాత్రి దిస్ నైట్. మై బాన్, మై బాన్ అంటే ప్రతి రాత్రి. సో ఇంతవరకు ఉదయము మధ్యాహ్నము రాత్రి సాయంత్రము, ఇప్పటి వరకు మనం ఉదయము మధ్యాహ్నము సాయంత్రం రాత్రి ఎలా చెప్తామో చూస్తాము. తర్వాత మనం ఉదయం మొత్తము మధ్యాహ్నం మొత్తము ఈ రెండింటిని ఏ విధంగా కూడా చెప్పచ్చు చూద్దాం. సో ఇట్లో గోజెన్చు, గోజెన్చు అంటే ఉదయం సమయము. గోగో, గోగో అంటే మధ్యాహ్న సమయము, అంటే ఉదయం సమయం అంటే మనకి పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉదయం సమయం, అంటే గోజెన్చు అంటే 12 గంటల ముందు అని వస్తుంది. గోగో అంటే 12 గంటల తర్వాత అని వస్తుంది అన్నమాట. సో ఇంతటితో మనం జపనీస్లో డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ని ఎలా పిలుస్తామో మనం చూసాము. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.